చాలా సంతోషం. ఏది ఏమైనా కేసీఆర్ గారు ఈనాడు ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు, ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. తరతరాలుగా అణచివేయబడ్డటువంటి కులం ఏదైతే ఉన్నదో, ఈ దళిత జాతికి సంబంధించినటువంటి ఈ కులాలని బాగు చేయడానికి కంకణం కట్టుకోవటం నిజంగా ఎంతో సంతోషకరమైన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయన ముందుకు సాగుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే అంత ధైర్యం ఈ భారతదేశంలో ఎవరు కూడా చేయలేకపోయారు, చేయరు కూడా. నిజంగా చేయగలిగితే చాలా సంతోషిద్దాం. ఏది ఏమైనా ఇప్పటి వరకైతే దళితులను దళితుల్లాగానే చూశారు, అన్టచబుల్స్ లాగానే చూశారు, వాళ్ళను ఏ విధంగా కూడా పైకి రాకుండా చూశారు. ప్రభుత్వ పథకాలు అనేటువంటి నామమాత్రం కొరకే తప్ప అవి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ డైరెక్ట్గా 10 లక్షల రూపాయలు దళితులకు ఇచ్చి వాళ్ళ బాగోగులు ఏ విధంగా బాగు చేసుకోవాలనో, వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలనో ఆలోచన చేసేటువంటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని మరొకసారి సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా. ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి కలెక్టర్ గారికి, భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ గారికి 7 కోట్ల 60 లక్షల రూపాయలు జీవో కూడా ఇచ్చారు, కలెక్టర్ గారికి పంపించడం కూడా జరిగింది. అంటే వాసాల మరిలో 76 కుటుంబాలు ఉన్నాయి. ఆ 76 కుటుంబాలకు సంబంధించినటువంటి డబ్బు 10 లక్షల చొప్పున మరి కలెక్టర్ ఆఫీస్కి కూడా మరి నిన్ననే జీవో ఇచ్చి పంపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధికి అది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.